టాపిక్ గా తెలంగాణ, తెలంగాణ భౌగోళిక లక్షణాలని మనం చెప్పుకున్నాం. సెకండ్ టాపిక్ లో శాతవాహనులు వాళ్ళ యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేశాం. ఇప్పుడు థర్డ్ టాపిక్ అయినటువంటి శాతవాహనుల అనంతర కాలము అంటే పోస్ట్ శాతవాహనాస్ అనేటువంటి టాపిక్ ని మనం ఈ క్లాస్ లో నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా 3వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తెలంగాణని ఈ 9 శతాబ్దాలు పరిపాలించినటువంటి రాజవంశాలు ఏమిటో, ఆ రాజవంశాల యొక్క పరిపాలన విధానం, రాజకీయ విధానము, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక విధానాల గురించి, ఆనాటి వాస్తు శిల్పకళ గురించి, సాహిత్యం గురించి మనం ఈ రోజు ఈ క్లాస్ లో చెప్పుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు శాతవాహనుల అనంతర కాలంలో తెలంగాణని ఎవరు పరిపాలించారు? తెలంగాణని ప్రధానంగా పరిపాలించిన రాజవంశాలు మనం చూసినట్టయితే, ఫస్ట్ శాతవాహనుల అనంతర కాలం అంటే శాతవాహనుల పరిపాలన అయిపోయిన తర్వాత కాకతీయుల పరిపాలన కంటే ముందు ఈ రెండు మధ్య కాలంలో సుమారు 3వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు మొత్తం 9 శతాబ్దాలు. ఈ శతాబ్దాల్లో మొట్టమొదటిసారిగా శాతవాహనులు పరిపాలన అయిపోయిన తర్వాత క్రీశకం 180 నుంచి ఇక్ష్వాకుల పరిపాలన ప్రారంభమైంది. ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, ఈ 4 రాజవంశాలు తెలంగాణని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశాయి. అలాగే తెలంగాణని కన్నడ ప్రాంతాన్ని కూడా కేంద్రంగా చేసుకొని అంటే కర్ణాటకని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి రాజవంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవే బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు. ఈ 3 వంశాలు కూడా కర్ణాటకని కేంద్రంగా చేసుకొని తెలంగాణలో కొన్ని ప్రాంతాలని పరిపాలించడం జరిగింది. ముఖ్యంగా ఇన్ని రాజవంశాలు తెలంగాణని పరిపాలించడం వల్ల తెలంగాణలో పరిపాలన పరంగా గాని, రాజకీయ పరంగా గాని, సామాజిక పరంగా గాని, ఆర్థిక పరంగా గాని సమక్యత సాధించడము, ఒక మహోన్నతమైనటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతానికి రావడానికి ఈ రాజవంశాలే కారణమయ్యాయి. ఇందులో మనం మొట్టమొదటి రాజవంశంగా ఫస్ట్ ఇక్ష్వాకుల గురించి తెలియజేద్దాం. ఇక్ష్వాకులు తెలంగాణని ఎలా పరిపాలించారు, ఎవరెవరు రాజులు పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. శాతవాహనుల పతనానంతరం, శాతవాహనుల యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత మనకి తెలంగాణని పరిపాలించినటువంటి తెలంగాణ రాజవంశం ఏది అంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనేవాళ్ళు మరి ఎక్కడి వాళ్ళు? ముఖ్యంగా ఇక్ష్వాకులు భారతదేశంలో దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా మధ్య దక్కన్ ప్రాంతంని శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు పరిపాలన చేశారు. ఇక్ష్వాకులు తెలంగాణలోని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని కూడా సాధ్యమైనంత వరకు పరిపాలించిన రాజవంశమే ఇక్ష్వాకులు. భారతదేశంలో, దక్కన్ భారతదేశంలో, ముఖ్యంగా మధ్య దక్కన్ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశమే ఇక్ష్వాకులు. అలాగే ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో ముఖ్యంగా పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే చుటులు, అభిరులు, శాతకర్ణీలు అనే 3 రాజవంశాలు పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాయి. ఇక్ష్వాకులు మధ్య దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే చుటులు, శాతకర్ణీలు, అభిరులు పరిపాలిస్తున్నారు. మరి ఈ ఇక్ష్వాకులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే అయోధ్య ప్రాంతానికి చెందిన ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన వారని కొంతమంది, లేదు పురాణాల ప్రకారం ఈ ఇక్ష్వాకులు అనేవారు నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి నల్లమారు అనేటువంటి పర్వత ప్రాంతంలో నివసించిన వారని కొంతమంది వారు, ఆ విధంగా వీళ్ళు నాగార్జున కొండ ప్రాంతంలో ఉన్నటువంటి విజయపురుని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన వాళ్ళే ఇక్ష్వాకులు. మరి ఇక్ష్వాకుల్లో ప్రధానమైనటువంటి రాజులు 4, మొత్తం రాజులు 7 రాజులు ఉంటే అందులో ప్రధానంగా పరిపాలించినటువంటి రాజులు 4 ఉన్నారు. ఇక్ష్వాకుల రాజులలో మొట్టమొదటి రాజు వశిష్ఠీపుత్ర శాంతమూరుడు. ఈయన క్రీస్తు శకం 180 నుంచి 193 వరకు పరిపాలన చేశాడు. సుమారు 13 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి వశిష్ఠీపుత్ర శాంతమూరుడు. వశిష్ఠీపుత్ర అనేది తమ యొక్క తల్లి పేరు, అతని పేరు శాంతమూరుడు. వీరు కూడా
శాతవాహనులాగానే తమ యొక్క పేరు ముందు మాతృ సంజ్ఞలని ధరించడం జరిగింది. అందులో భాగంగానే ఇతని పేరు వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. 13 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈయన అశ్వమేధ యాగాలను చేశాడు, అలాగే వాజపేయి యాగాలను చేశాడు. అత్యద్భుతమైన పరిపాలన అందించడం కోసం విజయపురుని కేంద్రంగా చేసుకుని తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, అలానే మనకి ప్రధానంగా గుంటూరు ప్రాంతాలన్నింటిని కూడా కేంద్రంగా చేసుకుని, కృష్ణా జిల్లా ప్రాంతాలన్నింటిని కూడా కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినటువంటి రాజవంశమే ఇక్ష్వాకుల రాజులు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి వశిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఈయన ఉన్నటువంటి గొప్ప బిరుదులు ఏంటంటే గో సువర్ణ. గో అంటే గోవుల్ని దానం చేసినవాడు, సువర్ణ అంటే బంగారపు నాణాలని దానం చేసినవాడు, అలాగనే కొన్ని వేల ఎకరాల భూముల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. కాబట్టి ఈయన పేరు ప్రఖ్యాతుల్లో అత్యంత కీర్తి ప్రతిష్టలు సాధించాడు. ఎందుకంటే శాతవాహన అనంతరం వర్తక వ్యాపారాలు పతనమైన తర్వాత వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వడం కోసం, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఈయన గోవుల్ని నాణాలని దానం చేశాడు, అలాగని భూముల్ని దానం చేశాడు. వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాడు. ఈయన తన రాజ్యాన్ని విస్తరించడం కోసం వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు. శాతవాహనుల కాలం నుండే శాతవాహనుల యొక్క సేనాధిపతుల యొక్క పిల్లల్ని పెళ్లి చేసుకోవటం, తమ యొక్క సోదరుల్ని, తమ యొక్క కూతుర్ని ఇతర రాజ్యాల వారికి తమ యొక్క పిల్లల్ని ఇవ్వడం, ఇలా ఇచ్చి వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నటువంటి పాలకుడు వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఆయన పూకియా, ధనిక అనేటువంటి రాజవంశాలతో వైవాహిక సంబంధాలు పెట్టుకొని, ముఖ్యంగా ధనిక మహాసేనాధిపతి అయినటువంటి విశాఖ నాగకి తన యొక్క కుమార్తె అయినటువంటి అటవీ శాంత స్త్రీని ఇచ్చి వారితో కూడా వైవాహిక సంబంధాలు పెట్టుకొని తన రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి పాలకుడే వశిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఇతని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రెండవ విక్ష్వాక రాజు ఎవరు అంటే మాధరీపుత్ర వీరపురుష దత్తుడు. ఈయన సుమారు 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అంటే 2 దశాబ్దాల పాటు పరిపాలన చేసి ఈయన కూడా తన తండ్రిలాగానే తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడం కోసం వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఉజ్జయిని పరిపాలిస్తున్నటువంటి శకరాజు రుద్రసేని యొక్క కుమార్తె అయినటువంటి రుద్రధర భట్టారికిని వివాహం చేసుకుని తన రాజ్యాన్ని మధ్య భారతదేశం వరకు విస్తరింపజేసినటువంటి పాలకుడు మాధరీపుత్ర వీరపురుష దత్తుడు. ఈయన మొట్టమొదటిసారిగా తన తండ్రిలాగానే ఈయన అనుసరించిన మతం ఏది అంటే వైదిక మతాన్ని అనుసరించాడు. తర్వాత కాలక్రమంలో తమ యొక్క భార్యల యొక్క ప్రభావం చేత అతను బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక బౌద్ధ స్థూపాలని, మహా చైత్యాలని, అలాగే ఆరామాలని నిర్మించటం, తమ యొక్క భార్య, తమ యొక్క కూతురు యొక్క ప్రోద్బలంతో విజయపూర్లో నాగార్జున కొండలో ఉన్నటువంటి బౌద్ధ మహా చైత్యాన్ని నిర్మించి ఆనాడు ప్రపంచంలోనే బౌద్ధ మతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చినటువంటి పాలకుడు మాధరీపుత్ర వీరపురుష దత్తుడు. ఈయన కూడా తన చుట్టూ ఉన్న రాజ్యాలతోని వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ వైవాహిక సంబంధాలు పెట్టుకున్నటువంటి రాజవంశమే చుటు అనేటువంటి రాజవంశము. ఆ చుటు శాతకర్ణికి తన యొక్క కూతురైనటువంటి కొడ బలిసిరిని ఇచ్చి వారితోని స్నేహ సంబంధాలను పెంచుకున్నాడు. తన కూతురుని కూడా పక్కనటువంటి రాజ్యాలకు ఇవ్వడం, అలానే వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాకుమార్తెని వివాహం చేసుకోవడం, ఇలా తన రాజ్యాన్ని విస్తరింపజేస్తూ క్రమక్రమంగా ఇక్ష్వాక రాజ్యాన్ని యొక్క వైభవానికి కారకుడైనటువంటి రెండవ పాలకుడే మాధురీపుత్ర వీరపురుష దత్తుడు. ఇతని తర్వాత వచ్చినటువంటి పాలకుడు యహూవుల శాంతమూల. యహూవుల అనేది తల్లి పేరు, ఇతని పేరు శాంతమూల. ఈయన 213 నుంచి 237 వరకు పరిపాలన చేశాడు. ఈయన మొదటి నుంచి కూడా వైదిక మతాన్ని అనుసరించాడు. ఈయన యొక్క శివుని ఎక్కువగా ఆరాధించడం వల్ల శివుడికి అనేక రకాలైనటువంటి గుడులు నిర్మించాడు, అనేక రకాలైనటువంటి ఆలయాలు నిర్మించాడు. అలాగనే తన కాలంలో పల్లవుల యొక్క దండయాత్రని వీరోచితంగా ఎదుర్కొన్నటువంటి గొప్ప ఇక్ష్వాక రాజు ఎవరు అంటే యహూవుల శాంతమూల. ఈ యహూవుల శాంతమూల తన యొక్క సేనాధిపతి అయినటువంటి ఎలిశ్రీని తన యొక్క అనుచరుడిగా చేసుకొని అతని యొక్క సహచర్యంతోనే తన సైన్యాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి సైనిక శక్తిగా తయారు చేసి
పల్లవ రాజుని ఓడించడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప సేనాధిపతి ఎలిశ్రీ అతని ఆధ్వర్యంలోనే పల్లవుల్ని ఓడించి తన యొక్క పేరు ప్రఖ్యాతల్ని పెంచుకోవడం జరిగింది. యహూవల చాంతమూల ఇతని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప నాలుగవ రాజు రుద్ర పురుషదత్తుడు. ఈయన 237 నుంచి 248 వరకు అంటే 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన తన యొక్క తల్లి పేరు మీద మెమోరియల్ పిల్లర్ అంటే ఛాయాస్తంభాన్ని నాగార్జున కొండలో నిర్మించడం జరిగింది. రుద్ర పురుషదత్తుడు ఈయన కూడా వైదిక మతాన్ని కొంతకాలం అనుసరించాడు, కానీ పరమత సహనాన్ని పాటించి బౌద్ధ మతానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇతన కాలంలో కూడా బౌద్ధ భిక్కులు భిక్షుకులు నాగార్జున కొండకి ప్రపంచ నలుమూల నుంచి రావడం జరిగింది. ఇతని తర్వాత రుద్ర పురుషదత్తుల తర్వాత యహూవల అనేవాడు కొంతకాలం పరిపాలన చేశాడు. అతని తర్వాత ముగ్గురు రాజులు వచ్చారు. వాళ్ళందరూ కూడా బలహీనులు కావడం వల్ల ఇక్ష్వాకుల యొక్క రాజ్య పతనమై ఆ రాజ్య స్థానంలో ఇష్ణుకుండినులు అధికారంలోకి రావడం జరిగింది. ఇక్ష్వాకుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మరో గొప్ప రాజవంశము ఇష్ణుకుండినులు. ఇష్ణుకుండినులు 4వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఇష్ణుకుండిన యొక్క రాజధాని నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకాలో ఉన్నటువంటి ఇంద్రపాలపురము లేదా ఇంద్రపాల గుట్ట రాజధానిగా చేసుకుని వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఈ ఇష్ణుకుండిన గురించి తెలియజేసే ఆధారాలు ఏంటి అంటే ప్రధానంగా మనకి పురావస్తు ఆధారాల్లో అనేక నాణాలు లభించటము, అనేక శాసనాల ద్వారా మనము ఇష్ణుకుండిన యొక్క రాజకీయ చరిత్రని తెలుసుకుంటున్నాం. ఇష్ణుకుండిన గురించి తెలియజేసే ప్రధానమైనటువంటి పురావస్తు ఆధారాలు ఎక్కడెక్కడ లభిస్తున్నాయి అంటే మనకి ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలగూడెము, ఏలేశ్వరంలో లభించిన పురావస్తు ఆధారాలు, అలాగే మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి గుమ్మటం, గొల్లగుడిలో ఉన్నటువంటి ప్రధానమైన పురావస్తు ఆధారాలు, అలాగే మనకి తెల్లకుంట కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో లభించిన పురావస్తు ఆధారాలు, అలాగే మనకి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లి బౌద్ధ స్థూపం దగ్గర లభించినటువంటి పురావస్తు ఆధారాలు కూడా మనకి ఇష్ణుకుండిన గురించి తెలియజేస్తున్నటువంటి ప్రధానమైన ఆధారాలు. ముఖ్యంగా తుమ్మలగూడెంలో లభించినటువంటి 2000 నాణాలు మనకి ప్రధానంగా ఆ నాణాలపై ఉన్నటువంటి బిరుదులు గానీ తుమ్మలగూడెంలో లభించిన 2000 నాణాలు ఇష్ణుకుండిన యొక్క పరిపాలన విధానం గురించి, ఆ రాజుల యొక్క వరుస క్రమం గురించి మనకి తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఈ పురావస్తు ఆధారాల ప్రకారం ఇష్ణుకుండిన రాజులలో ప్రధానమైనటువంటి రాజు ఎవరని చెప్పుకుంటున్నామంటే మొట్టమొదటి వ్యక్తి ఇంద్రవర్మన్ గా, రెండవ రాజు మాధవ వర్మన్ గా. వీళ్ళు కొద్ది కాలం మాత్రమే పరిపాలన చేశారు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజే గోవిందవర్మన్, అంటే ఇష్ణుకుండిన రాజులలో 3వ రాజు గోవిందవర్మన్. ఈయన మహాపరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, గొప్ప యుద్ధవీరుడు. తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ప్రధానంగా తన రాజ్యాన్ని మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఈ 3 ప్రాంతాలతో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, అలాగే ఒంగోలు ఈ 6 జిల్లాలను కేంద్రంగా చేసుకుని ఇష్ణుకుండిన్లు పరిపాలన చేయడం జరిగింది. ఈయన గొప్ప నీతివంతుడు. ఒక అత్యద్భుతమైన పరిపాలన అందించడం కోసం పరమత సహనాన్ని పాటించినటువంటి గొప్ప పాలకుడే గోవిందవర్మన్. గోవిందవర్మన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఇష్ణుకుండిన రాజులలో అత్యంత గొప్పవాడు మాధవవర్మన్ 2, అంటే 2వ మాధవవర్మన్. ఈ 2వ మాధవవర్మన్ ప్రధానంగా తన రాజ్యాన్ని కృష్ణా నది దగ్గర నుంచి ఉత్తరాన గుండకమ్మ నది వరకు, అంటే దగ్గర దగ్గర కృష్ణా నది మనకి ఒంగోలు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం వరకు, ఇలా గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా గోదావరి ఈ 2 పరివాహక ప్రాంతాలు ఉన్న భూభాగం మొత్తాన్ని కూడా ఏకం చేసినటువంటి గొప్ప పాలకుడు మాధవవర్మన్ 2. ఈయన తన యొక్క రాజ్యాన్ని శ్రీకాకుళం వరకు విస్తరింపజేయడం జరిగింది. దానికి సూచికగా ఇతను అశ్వమేధ యాగాల్ని, అగ్నిస్తోమ యాగాలని, హిరణ్య గర్భ యాగాలని ఇలా తన యొక్క విజయ సూచిక చిహ్నంగా, తన శౌర్య పరాక్రమాలకి సూచికగా ఈ గొప్ప గొప్ప యాగాలను చేయడం జరిగింది. ఆ యాగాలతోని అతను స్వీకరించిన బిరుదు ఏంటంటే
జనాశ్రయ, జనాశ్రయ అనేటువంటి బిరుదుని స్వీకరించినటువంటి గొప్ప పాలకుడు మాధవవర్మన్ టూ, అంటే రెండవ మాధవవర్మన్. ఇతని కాలంలో తన రాజ్యాన్ని విస్తరింపజేయటమే కాకుండా పరమత సహనాన్ని పాటించడమే కాకుండా ఈయన గొప్ప నీతివంతంగా పరిపాలన అందించాడు. సర్వ సమానత్వాన్ని పాటించాడు, సమ న్యాయపాలని పాటించాడు. రాజైనా రాకుమారుడైనా సామాన్యుడైనా అందరూ ఒక్కటే. రాజ్యంలో రాజ్య శాసనాల్లో సామాన్యుడితో పాటు రాజు కూడా సమానమనే భావాన్ని, అంటే సర్వ మత సౌభాతృత్వంతో పాటు సమ సమాజ స్థాపన్ని స్థాపించిన విస్తృతుండిన రాజు ఎవరు అంటే మాధవవర్మన్ టూ. తన కుమారుడు కూడా తప్పు చేస్తే శిక్షించినటువంటి మొట్టమొదటి తెలంగాణ రాజు ఎవరు అంటే రెండవ మాధవవర్మన్, అతనే విష్ణు పొందిన రాజు. ఈయన అందుకే జనాశ్రయ, జనం చేత మెప్పు పొందినవాడు, జనం చేత నీతివంతంగా పరిపాలించబడ్డవాడు. అతను ఆ జనాశ్రయ అనేటువంటి బిరుదుని స్వీకరించడం జరిగింది మాధవవర్మన్ టూ. ఈ విధంగా రెండవ మాధవవర్మన్ కాలంలో విష్ణుకుండి యొక్క పరిపాలనని స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి విక్రమేంద్ర వర్మన్. ఈ విక్రమేంద్ర వర్మన్ కొంతకాలం మామూలుగా పరిపాలన చేశాడు. అతని తన తండ్రి యొక్క రాజ్యాన్ని గొప్పగా నిలబెట్టుకోలేకపోయాడు. అతని తర్వాత రెండవ మాధవర్మన్ యొక్క మనవడైనటువంటి ఇంద్రభట్టారకుడు అధికారంలోకి వచ్చాడు. ఇంద్రభట్టారకుడు అధికారంలోకి వచ్చే సమయానికి గుంటూరుని కేంద్రంగా చేసుకుని అతని యొక్క సామంత రాజుగా అతనికి ఆ బంధువైనటువంటి మాధవవర్మన్ త్రీ గుంటూరులో స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొని సామాంతరంగా పరిపాలనలోకి రావడం జరిగింది. ఆయన కొంతకాలంగా పరిపాలన చేశాడు. అతను మరణించిన తర్వాత విక్రమేంద్ర వర్మన్ అధికారంలోకి వచ్చాడు. విక్రమేంద్ర వర్మన్ యొక్క కుమారుడే ఇంద్రభట్టారకుడు. ఇంద్రభట్టారకుడు గొప్ప పరాక్రమవంతుడు. ఈయన కూడా రెండవ మాధవ వర్మన్ లాగానే తన రాజ్యాన్ని విస్తరింపజేయటం కోసం మధ్య భారతదేశం మీద దండయాత్ర చేశాడు. గంగ, పృథ్వీమూల, రామకాశ్యప అనేటువంటి కూటమిని అన్నింటినీ కూడా, ఈ ముగ్గురు కూటమిని ఓడించి విదర్భ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఉజ్జయిని ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. నర్మదా తపతీ నది ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ కాలంలోనే మాధవవర్మన్ త్రీ అనేవాడు గుంటూరుని కేంద్రంగా చేసుకుని స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. తర్వాత కాలంలో అతని యొక్క పరిపాలన అంతమైపోతుంది. తర్వాత ఇంద్రభట్టారకుడు తర్వాత విక్రమేంద్ర వర్మన్ అధికారంలోకి రావడం జరుగుతుంది. విక్రమేంద్ర వర్మన్ టూ ఇతను కూడా గొప్ప పాలకుడు. ఈయన ఉత్తమాశ్రయ అనేటువంటి బిరుదుని స్వీకరించాడు. ఉత్తమాశ్రయ అనే బిరుదుని స్వీకరించడమే కాకుండా ఇతనికి ప్రజల చేత నీతివంతమైన రాజు, అలాగే మనసున్న మహారాజు అనేటువంటి బిరుదుని స్వీకరించినటువంటి గొప్ప పాలకుడే విక్రమేంద్ర వర్మన్. ఈయన ప్రజల చేత ఒక నీతివంతమైన పరిపాలన అందించిన రాజుగా కీర్తింపబడ్డాడు. అతని తర్వాత వచ్చినటువంటి రాజే మాధవ వర్మన్ ఫోర్. విక్రమేంద్ర వర్మన్ టూకి సంతానం లేకపోవడం వల్ల ఈ విష్ణుకుండిల రాజుల్లో ప్రధానంగా ఉన్నటువంటి తన సోదరుల్లో ఒకడైనటువంటి సోదరుడి యొక్క కుమారుడే మాధవవర్మన్ ఫోర్. అందుకే ఇతన్ని ఏమంటామంటే సామాంతర శాఖకు చెందినటువంటి రాజుగా పిలవడం జరిగింది. ఎందుకంటే విక్రమేంద్ర వర్మన్ టూ యొక్క కుమారుడు కాదు కాబట్టి, సామాంతర శాఖకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను సామాంతర శాఖకు చెందినటువంటి మాధవవర్మన్ ఫోర్ ఇతనే విష్ణుకుండిల రాజులలో చివరి రాజుగా చెప్పుకుంటాం. ఈయన వచ్చిన తర్వాత జైపూర్ వరకు తన దండయాత్ర చేశాడు. దక్షిణాన తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నిటి మీద దండయాత్ర చేసి విపరీతమైన సైన్యాన్ని పెంచి పోషించి తన యొక్క పరాక్రమాన్ని సాటుకోవడం కోసం ఈయన అనేక యాగాలు చేయడం జరిగింది. అశ్వమేధ యాగాన్ని, వాజపేయ యాగాన్ని, హిరణ్య గర్భ యాగాల్ని కూడా చేసి తన యొక్క రాజ్య కాంక్షలో భాగంగా జైపూర్ వరకు దండయాత్ర చేస్తాడు. కానీ ఆ జైపూర్ వరకు దండయాత్ర చేసినప్పటికీ ఓటమి పాలై తన యొక్క రాజ్య కాంక్షే తన యొక్క మరణానికి కారణమైంది. ఆ విధంగా మాధవవర్మన్ ఫోర్ మరణించడం జరిగింది. కానీ మాధవవర్మన్కు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే జనాశ్రయ అనేటువంటి బిరుదు ఉంది. మాధవవర్మన్ ఫోర్ కి జనాశ్రయ అనేటువంటి బిరుదుతో పాటు జనాశ్రయ ఛందో విచితి అనేటువంటి ఒక ఛంద శాస్త్రాన్ని కూడా ఆయన స్వయంగా రచించడం జరిగింది. కొంతమంది కవుల్ని కూడా పోషించడం జరిగింది. ఈ విధంగా విష్ణుకుండిల యొక్క రాజకీయ చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఈ విధంగా విలసిల్లింది. దీని తర్వాత మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశమే వేములవాడ చాళుక్యులు.
వేములవాడ చాళుక్యుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్ష్వాకులు విష్ణుకుండేళ్ల తర్వాత తెలంగాణని పరిపాలించినటువంటి రాజుల్లో ప్రధానమైనటువంటి రాజవంశం వేములవాడ చాళుక్యులు. అయితే వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యుల గురించి మనం తెలుసుకునే ముందు అసలు చాళుక్యులు అనేటువంటి పదం గురించి తెలుసుకోవాలి. ప్రధానమైనటువంటి శాఖ బాదామి చాళుక్యులు, వీరినే వాతాపి చాళుక్యులు అంటాం, వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు అంటాం. పశ్చిమ చాళుక్యులు 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు కర్ణాటకని కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరిపాలన చేయడం జరిగింది. వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళే ఈ వేములవాడ చాళుక్యులు. వారి ఆస్థానంలో సమకాలీనలో వారి యొక్క ఆస్థానంలో కొన్ని చిన్న చిన్న ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళే వేములవాడ చాళుక్యులు. అయితే ఈ బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు 8వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు పరిపాలన చేయడం జరిగింది. వీరి కాలంలో మనకి ప్రధానంగా తెలంగాణలో వేములవాడ చాళుక్యులు అలాగనే ముదిగొండ చాళుక్యులు అనేటువంటి సమకాలీన రాజవంశాలు రావడం జరిగింది. అంటే కర్ణాటక రాష్ట్రాన్ని రాష్ట్రకూటులు పరిపాలిస్తున్న కాలంలో బాదామి చాళుక్యులు పతన అనంతరము, అంటే బాదామి చాళుక్యుల యొక్క పతనం అయిన తర్వాత చివరి దశలో, అంటే రాష్ట్రకూటుల యొక్క పరిపాలన ప్రారంభమయ్యే నాటికి తెలంగాణలో ప్రధానంగా రెండు శాఖల వాళ్ళు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఒకళ్ళేమో వేములవాడ చాళుక్యులు. వీళ్ళు వేములవాడని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడం వల్ల వీళ్ళకి వేములవాడ చాళుక్యులని, అలాగే రెండో శాఖ అయినటువంటి ముదిగొండ చాళుక్యులు. వీళ్ళు ముదిగొండూరుని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేయడం వల్ల వీళ్ళు ముదిగొండ చాళుక్యులని పేరు వచ్చింది. అయితే ఈ రాష్ట్రకూటులకి వీళ్ళు సమకాలీనటువంటి రాజవంశాలు. ఇందులో రాష్ట్రకూటులకి సామంత రాజులుగా వేములవాడ చాళుక్యులు, అలానే వెంగి చాళుక్యులకి సమకాలికులుగా, వెంగి చాళుక్యులకి సామంత రాజులుగా ముదిగొండ చాళుక్యులు తన యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగించేవారు. కృష్ణా గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి డెల్టా భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసం రాష్ట్రకూటులకి వెంగి చాళుక్యులకి మధ్య నిరంతరం సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ నిరంతరమైన సంఘర్షణలో రాష్ట్రకూటుల పక్షాన వేములవాడ చాళుక్యులు, వెంగి చాళుక్యుల పక్షాన ముదిగొండ చాళుక్యులు ఉండి నిరంతరం ఈ సంఘర్షణలో పాల్గొంచుకుంటూ ఉండేవారు. అందులో భాగంగానే మనకి ఇక్కడ వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యుల మధ్య కూడా నిరంతరం సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. కాబట్టి ఆ విధంగా చాళుక్యులు అనేవారు మనకి బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు, రాష్ట్రకూటులు పతనం తర్వాత కళ్యాణి చాళుక్యులు, ఈ విధంగా తెలంగాణ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నటువంటి సమయంలోనే తెలంగాణ ప్రాంతంలో వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, అలాగనే ఇటుపక్క వెంగి చాళుక్యుల యొక్క ప్రభావం కూడా తెలంగాణ ప్రాంతం మీద ఉండటం వల్ల తెలంగాణలో ఉన్నతమైన సంస్కృతి, ఒక ఉన్నతమైన జీవన విధానం ఆవిర్భవించడానికి కారణమైంది చాళుక్యుల వల్ల. ఇందులో ఫస్ట్ది మనం వేములవాడ చాళుక్యుల గురించి చూద్దాం. వేములవాడ చాళుక్యులు ఎందుకు వచ్చినది పేరు? వేములవాడ కరీంనగర్ జిల్లాలోని వేములవాడ లేక లేములవాడ, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడని ఒకప్పుడు లేములవాడ అనేవారు, అలానే వేములవాడ అనేవారు. దాన్ని కేంద్రంగా చేసుకుని వీళ్ళు పరిపాలన చేయడం వల్ల వీళ్ళని వేములవాడ చాళుక్యులు అని పేరు వచ్చింది. ఈ వేములవాడ చాళుక్యుల్లో ప్రధానమైన వ్యక్తి సత్యాశ్రయ రణవిక్రముడు. ఈయన 2వ పులకేశికి సహాయ సహకారాలు అందించడం వల్ల, ఈయన తూర్పు దిగ్విజయ యాత్రలో 2వ పులకేశికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ సత్యాశ్రయ రణవిక్రముడికి 2వ పులకేశి తెలంగాణలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ భూభాగాన్ని సపదాలక్ష అని పిలిచేవారు. సపదాలక్ష అంటే అర్థం ఏంటి అంటే లక్ష వరహాలు వచ్చేటువంటి భూభాగము అని అర్థము. అది ప్రజెంట్ గా నిజామాబాద్, కరీంనగర్, ఈ 2 భూభాగాలు, ఈ 2 జిల్లాల్లో ఉన్న భూభాగాన్ని సపదాలక్ష భూభాగము అని పిలిచేవారు. ఆ భూభాగాన్ని 2వ పులకేశి సత్యాశ్రయ రణవిక్రముడికి ఇవ్వడం జరిగింది. అతని తర్వాత వేములవాడ చాళుక్యుల్లో తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం వచ్చినటువంటి రాజు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. ఈయనే మొదటి వినయాదిత్య యుద్ధమల్లుడు అంటాం. మరి వేములవాడ చాళుక్యుల గురించి
తెలియజేసే శాసనాలు ఏంటి అంటే, ఒకటి కొల్లిపర శాసనము, రెండు కురవగట్టు శాసనము. కొల్లిపర, కురవగట్టు, పర్భని, వేములవాడ, ఈ నాలుగు శాసనాలు వేములవాడ చాళుక్యుల గురించి మనకి తెలియజేస్తున్నాయి. వేము ఈ నాలుగు శాసనాల ప్రకారం వేములవాడ చాళుక్యుల్లో ప్రధానంగా మనం రాజ్యాధికారం చెలాయిస్తూ తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్న పాలకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు వన్. ఈయన మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజవంశాలతో యుద్ధాలు చేస్తూ, అలాగనే ఈయన చిత్రకూట దుర్గాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అలాగనే రాష్ట్రకూట రాజులైనటువంటి అంటే బాదామి చాళుక్యుల్ని పతనానికి కారణమైనటువంటి రాష్ట్రకూట మూల పురుషుడైనటువంటి దంతిదుర్గుడికి తన సహాయ సహకారాలు అందించినటువంటి రాజు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. ఈయనే ఇతన్నే మొదటి వినయాదిత్య యుద్ధమల్లుడు అంటాము. ఈయన సబ్దాలక్ష దేశానికి రాజుగా పేర్గాంచాడు అని చెప్పేసి మనకి కొల్లిపర, కురవగట్టు, పర్భని, వేములవాడ శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇక ఇతని తర్వాత అరికేసరి వన్ అధికారంలోకి వచ్చాడు. అరికేసరి వన్ క్రీశకం 775 నుంచి 780 వరకు తన పరిపాలన కొనసాగించాడు. ఇతను గజతంత్ర యుద్ధంలో గాని, తర్కశాస్త్రంలో గాని, వైద్య శాస్త్రంలో గాని, విలు విద్యలో గాని, వైద్య విద్యలో గాని అన్ని రకాలుగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు అంటే అరికేసరి వన్. తన రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాకుండా అన్ని రంగాల్లో ఆరి తేలినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి రాజనీతిజ్ఞుడు ఎవరు అంటే అరికేసరి వన్. అతని తర్వాత వచ్చినటువంటి ఇద్దరు రాజులు కూడా బలహీనులే. ఒక ఆయన నరసింహ వన్, రెండు వినయాదిత్య యుద్ధమల్లుడు టూ. వీళ్ళిద్దరు కూడా బలహీనమైన రాజులు కావడం వల్ల వాళ్ళ యొక్క పరిపాలన అంత అత్యద్భుతంగా ఏమీ లేదు. మధ్యగా ఈయన క్రీశకం 850 నుంచి 895 వరకు తన పరిపాలనను కొనసాగించాడు. ఈయన బద్దిగా యొక్క గొప్ప గొప్ప విజయాలను అందుకున్నటువంటి రాజు. మొత్తం తన 45 సంవత్సరాల కాలంలో 42 యుద్ధాలు చేశాడు. 42 యుద్ధాల్లో విజయకేతనం ఎగరవేశాడు. 42 యుద్ధాల్లో ఓటమి ఎరుగని వీరుడు ఎవరు అంటే బద్దిగా. ఇతన్ని దక్షిణ భారతదేశ నెపోలియన్ గా పేరుగాంచాడు. ఉత్తర భారతదేశంలో నెపోలియన్ ఎవరంటే సముద్రగుప్తుడు అంటాం. దక్షిణ భారతదేశంలో నెపోలియన్ ఎవరు అంటే బద్దెగా పిలుస్తాము. ఎందుకంటే ఓటమి ఎరుగని వీరుడు బద్దెగా. తను చేసిన 45 సంవత్సరాల కాలంలో 42 యుద్ధాలు చేస్తే ప్రతి యుద్ధంలో కూడా విజయకేతనం ఎగరవేసినటువంటి గొప్ప వేములవాడ రాజు ఎవరు అంటే వేములవాడ చాళుక్య రాజు బద్దెగా. ఇతను సోలద గండ అనే బిరుదుని స్వీకరించాడు. సోలద గండ అంటే శత్రు దుర్భేద్యమైనటువంటి వీరుడు, శత్రువుల పక్షాన చాలా పరాక్రమం కలిగినటువంటి వీరుడు అనేటువంటి బిరుదుని స్వీకరించాడు. దాని పేరే సోలద గండ. అద్దెకి ఉన్నటువంటి మరొక బిరుదు ఓడింపబడని వీరుడు. అంటే ఏ యుద్ధంలో కూడా ఓటమి పాలు కాలేదు కాబట్టి ఇతన్ని ఓడింపబడని వీరుడు. 45 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఓటమి ఎరగలేదు కాబట్టి ఇతన్ని ఓడింపబడని వీరుడు అంటాము. వేములవాడ చాళుక్య రాజుల్లో ఓడింపబడని వీరుడు ఎవరు అంటే బద్దెగా. అందుకే 45 సంవత్సరాల కాలంలో ఏ యుద్ధంలో కూడా ఓటమి పాలు కాలేదు కాబట్టి తన యొక్క పేరు ప్రఖ్యాతలకి, తన యొక్క శౌర్య పరాక్రమాలకి ఆయన విజయ సూచికగా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయం పేరే బద్దిగేశ్వరాలయము. దానికి ఇంకొక పేరు భీమేశ్వర ఆలయం అంటాం. అదే వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వర ఆలయము. ఈ ఆలయాలని నిర్మించినటువంటి గొప్ప పాలకుడు వేములవాడ చాళుక్య రాజు ఎవరు అంటే బద్దెగా. అతని తర్వాత వచ్చినటువంటి రాజు యుద్ధమల్లు త్రీ. ఇతను కూడా అనామకమైన రాజు. తర్వాత వచ్చినటువంటి రాజు యుద్ధమల్ల త్రీ తర్వాత నరసింహ టూ అనేటువంటి రాజు వచ్చాడు అధికారంలోకి. ఈయన ఉత్తర భారతదేశం మీద తన యొక్క రాజ్య విస్తరణలో భాగంగా తన యొక్క ఫోకస్ మొత్తాన్ని కూడా ఉత్తర భారతదేశం మీద పెట్టాడు. అందులో భాగంగానే మాల్వా, లాథ, గార్జర అనేటువంటి రాజులను ఓడించి గంగా నది వరకు తన యొక్క సైన్యాన్ని తీసుకువెళ్ళాడు. అలానే యమునా నది ఒడ్డున తన విజయ సూచకి ఒక విజయ స్తంభాన్ని యమునా నది ఒడ్డున నాటినటువంటి వేములవాడ చాళుక్య రాజు ఎవరు అంటే రెండవ నరసింహుడు. ఇతను ముఖ్యంగా ఈయన యొక్క విజయాల సూచికగా రాష్ట్రకూట రాజైనటువంటి మూడవ ఇంద్రుడు తన యొక్క సోదరి అయినటువంటి జాకవనిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ నరసింహ టూ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వేములవాడ రాజు ఎవరు అంటే అరకేసరి త్రీ.
ఈ అరకేసరి త్రీ కాలంలోనే మనకి కన్నడ సాహిత్యంలో ఒక గొప్ప కవి అయినటువంటి పంప కవి, ఆ పంప కవి రచించినటువంటి విక్రమార్జున విజయము ఈ అరకేసరి త్రీ కాలంలోనే రచించడం జరిగింది. ఇతను మూడవ ఇంద్రుడి యొక్క కుమార్తె అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ ఇంద్రుడి యొక్క కుమార్తె అయినటువంటి రేవక నిర్మడి లోకాంబిక అనే ఇద్దరు కుమార్తెలు వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈయన సాహిత్యంలో గాని ఆ కాలం నాటి సాంస్కృతిక రంగంలో గాని అలానే ఆతిథ్య గృహంలో గాని ముఖ్యంగా వేమురవాడలో నిర్మించినటువంటి అనేక నిర్మాణాలు అనేక అతిథి గృహము ఇవన్నీ కూడా అరకేసరి త్రీ కాలంలో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అరకేసరి త్రీ కాలంలో కన్నడ సాహిత్యంలో ఒక కన్నడ భాషకే గొప్ప రూపురేఖలు తీసుకొచ్చినటువంటి గొప్ప కావ్యమే విక్రమార్జున విజయము. అది పంప కవి రచించాడు. అది ఎవరి కాలంలో అంటే వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి మూడవ అరకేసరి కాలంలో రచించడం జరిగింది. ఇది రెండవ నరసింహ యొక్క విజయాలని, అరకేసరి త్రీ యొక్క పరిపాలన విధానాన్ని, ఆ కాలం నాటి ప్రజల యొక్క జీవన విధానాన్ని, సమకాలీనటువంటి సామాజిక పరిస్థితుల గురించి వివరిస్తూ ఉంది. ఇక అరకేసరికి రేవక నిర్మడికి లోకామకి చిరకలకి చిరక కుమారుడు జన్మించారు. వాళ్ళ పేరు, ఒక ఆయన పేరు వేగరాజు, రెండు అతని పేరు భద్రదేవ. ఆ విధంగా అరకేసరి త్రీ తన యొక్క రాజ్యాన్ని తన యొక్క ఇద్దరు కుమారులకి సమానంగా పంచడం జరిగింది. ఆ విధంగా పంచినప్పుడు వేదరాజు ఈయనేమో గంగాధర అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని తన పరిపాలన కొనసాగించాడు. భద్రదేవ వేముల వారిని కేంద్రంగా చేసుకొని తన పరిపాలన కొనసాగించాడు. ఇందులో మనం చెప్పుకోదగ్గ చివరి రాజు ఎవరు అంటే వేగరాజు. ఇతర కాలంలో సోమదేవ సూర్య అనేటువంటి గొప్ప కవి ఉండేవాడు. ఆయన రచించినటువంటి గొప్ప గ్రంథమే కథా సరిత్సాగరం. అంతేకాకుండా ఆయన ఇతన్ని పాద పద్మోపజీవి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇతని పాద పద్మోపజీవి ఎందుకు పిలిచారు అంటే ఇతని కాలంలో అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులు క్రమక్రమంగా తమ యొక్క బలహీనతని రుజువు చేసుకుంటూ క్రమక్రమంగా రాష్ట్రకూటులకి సామంతులుగా మారిపోయారు అని చెప్పేసి సోమదేవ సూరి తన యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా వేములవాడ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక అత్యద్భుతంగా పరిపాలించడం జరిగింది. ఒక గొప్ప సంస్కృతిని మన తెలంగాణ ప్రాంతానికి వారసత్వంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళ కాలంలోనే క్రమక్రమంగా రాష్ట్రకూటుల యొక్క పరిపాలన అంతమవుతూ కళ్యాణి చాళుక్యుల యొక్క పరిపాలన రావడం వల్ల చాళుక్య రాజ్యాన్ని ఎప్పుడైతే ఆధిపత్యం చెలాయించడం జరిగిందో ఇక క్రమక్రమంగా వేములవాడ చాళుక్యులు కూడా పతనం అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప రాజవంశాల్లో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ముదిగొండ చాళుక్యులు. ఈ ముదిగొండ